ఒక సందర్భంలో బలరాముడు శ్రీకృష్ణుడు మరియు సాత్యకి ఏదో పని పడి నగరం నుండి బయటకు బయలుదేరారు. వారి వెంట కొందరు సేవకులు మరియు కొందరు సైనికులు కూడా వెళ్ళారు. బలరామ కృష్ణ మరియు సాత్యకి వీరు అధిరోహించిన గుర్రాలు వాయువేగంతో వెళ్ళగలవి. ఆ కారణంగా కాసేపటికల్లా వీరు తమ పరివారాన్ని వీడి చాలా దూరం వచ్చేసి ఒక అరణ్యంలో ప్రవేశించారు. వీరు ఎక్కడ ఉన్నారో తెలియనంత మేరకు పరివారం వెనుక పడిపోయింది. ఇంతలో సూర్యాస్తమయం కావస్తుండటంతో అరణ్యంలో మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. దాంతో వీరికి అరణ్యం దాటి బయటకు పోవటానికి దారి కనపడలేదు. తిరిగి వెనకకు పోయి తమ పరివారాన్ని కలుసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురు చెట్లు దట్టంగా వ్యాపించి ఉన్న ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు. చీకట్లో ఇంకా ముందుకు పోవటం శ్రేయస్కరం కాదని నిశ్చయించుకున్నారు. మిగిలిన రాత్రంతా అక్కడే గడపాలని తీర్మానించుకున్నారు. అంతే, గుర్రాలను అక్కడున్న ఒక చెట్టుకు కట్టేశారు. వాళ్ళు ఇలా చేస్తుండగానే రాత్రి మొదటి సగం గడిచిపోయింది. తెల్లవారుజామున లేచి ఎలాగన్నా బయలుదేరాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు మిగిలిన మధ్యరాత్రి ఎలా గడపాలన్నదే ఇప్పుడు వారి ముందున్న సమస్య. ముగ్గురు కొంత కొంత సమయం మేల్కొని ఉండాలని, మిగిలిన ఇద్దరు ఆ సమయంలో నిద్రించాలని వారు నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం మేరకు మొదట మేల్కునే పని సాత్యకి వంతుకు వచ్చింది. దాంతో బలరాముడు మరియు కృష్ణుడు ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. అదే సమయంలో ఆ చోట ఒక భయంకరమైన పిశాచం ప్రత్యక్షమయ్యింది. ఆ పిశాచం గద్దిస్తూ సాత్యకితో, ఒరేయ్, వీరిద్దరిని తినటానికి నాకు నువ్వు అనుమతి ఇస్తే నిన్ను ఏం చేయకుండా క్షేమంగా వదిలివేస్తాను అని అన్నది. సాత్యకి కొంచెం కూడా భయపడలేదు. కానీ అతడు పిశాచం కన్నా బిగ్గరగా గద్దిస్తూ, ఏయ్ పిశాచమా, నీకు ప్రాణాల మీద కనుక ఆశ ఉంటే తక్షణమే ఇక్కడి నుండి పారిపో. ఇక నోరు తీర్చావంటే నీ సంగతి అంతే, జాగ్రత్త అన్నాడు కోపంతో. సాత్యకి ఇలా చెప్పగానే పిశాచానికి పట్టరాని కోపం వచ్చింది. దాని కళ్ళు ఎర్రబారాయి. నేను చెప్పింది నువ్వు వినవా, ఇక్కడికి రా అని అది గద్దిస్తూనే సాత్యకి పైకి దూకింది. సాత్యకి ఆ మాటలకు కోపోద్రిక్తుడయ్యాడు. సాత్యకి కోపం కట్టలు తెంచుకొని పెరిగే కొద్దీ పిశాచి ఆకృతి, దాని బలము పెరుగుతూ రాసాగాయి. చాలాసార్లు అది సాత్యకిని కింద పడేసి దొర్లించింది. సాత్యకి శరీరం మీద గాయాలు ఏర్పడి చర్మం చీలి రక్తం స్రవించింది. మోకాళ్ళు ముఖము వాచిపోయాయి. సాత్యకి పిశాచము ఇలా కొట్టుకోవటంలో సగం రాత్రి అక్కడ గడిచిపోయింది. వెంటనే ఆ పిశాచం చటుక్కున అక్కడి నుండి మాయమైపోయింది. సాత్యకి బలరాముణ్ణి లేపి తను నిద్రకు ఉపక్రమించాడు. సాత్యకి నిద్రపోగానే మళ్ళీ అదే పిశాచం బలరామునితో పోట్లాటకు వచ్చింది. అది సాత్యకితో మాట్లాడినట్లే ఆయనతోనూ మాట్లాడింది. దాంతో బలరాముడు కోపోద్రిక్తుడై దానితో పోరుకు దిగాడు. ఇంతకుముందు సాత్యకిలాగానే ఆ పిశాచం ఆకృతి బలము రెండు అంచెలంచెలుగా పెరగసాగాయి. బలరాముణ్ణి అది బాగా బాధించసాగింది. ఇద్దరు మల్లయుద్ధం చేస్తుండగా తరువాతి సగం రాత్రి గడిచిపోయింది. మళ్ళీ ఆ పిశాచం యథాప్రకారం మాయమైపోవటంతో బలరాముడు కృష్ణుడిని నిద్రలేపి తాను పడుకున్నాడు. బలరాముడు నిద్రపోగానే పిశాచం మళ్ళీ వచ్చింది. అది కృష్ణుడితో, నువ్వు వీరిద్దరినీ విడిచిపెట్టి పారిపో అంది గద్దిస్తూ. కానీ కృష్ణుడు శాంతంగా, రా రా రా, నువ్వు రావటం మంచిదైంది. నీతో మల్లయుద్ధం చేస్తూ ఉంటే తక్కిన జాము సమయం చక్కగా గడిచిపోతుంది, నిద్ర రాదు, బద్ధకము ఉండదు అన్నాడు చిరునవ్వు చిందిస్తూ. ఈసారి ఆ పిశాచం కృష్ణుడి మీదకు దూకింది. కానీ ఈసారి దానికి పతనమే కాచుకొని ఉన్నది. దాని కారణంగా అది పట్టరాని కోపంతో కృష్ణుడితో మల్లయుద్ధం చేస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం శాంతంగా నవ్వుతూ, ఆహా, నువ్వు ఎంత గొప్ప వీరుడివి, నీలో కూడా ఎంతో శక్తి ఉంది అని చెప్పగా చెప్పగా ఆ పిశాచం ఆకృతి మరీ మరీ చిన్నది కాసాగింది. దాని బలము బాగా సన్నగిల్లటం ఆరంభించింది. ఈ రీతిలో దాని ఆకృతి తగ్గుతూ వచ్చి చివరికి ఆ పిశాచం ఒక చిన్న పురుగు అంత పరిమాణానికి కుంచుకుపోయింది. వెంటనే కృష్ణుడు దాన్ని పట్టి తన వస్త్రం చెంగున ముడివేసుకున్నాడు. తెల్లవారగానే ముగ్గురూ లేచారు. సాత్యకి వాచి ఉన్న ముఖాన్ని మోకాళ్ళను చూసిన కృష్ణుడు ఆశ్చర్యపోతూ, నీకు ఏం జరిగింది అని అడిగాడు. అందుకు సాత్యకి తాను పిశాచంతో పోరాడిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించి చెప్పాడు. అది విని బలరాముడు కూడా తాను ఆ పిశాచంతో పడ్డ దురవస్థను వివరించాడు. సాత్యకి మరియు బలరాముడు చెప్పింది విన్న కృష్ణుడు నవ్వుతూ తన వస్త్రం చెంగున ఉన్న ముడిని విప్పాడు. దాంట్లో కట్టి ఉంచిన పిశాచాన్ని బయటకు విసిరివేశాడు. ఆ అల్పమైన ఆకృతిని చూపుతూ కృష్ణుడు సాత్యకి బలరాములతో, ఇదిగో ఇదే ఆ పిశాచం,
మీరు ఏ మేరకు కోపం చూపించారో ఆ మేరకు దాని బలము ఆకృతి పెంపొందాయి. మీ ఇద్దరికి ఇది ఎవరో తెలియరాలేదు. దీన్నే కోపం అంటారు. కోపం స్వభావమే ఇది. కోపం వహించకుండా ఉంటే దీని బలము తగ్గిపోతుంది. అది ఉన్న చోటు తెలియరాదు. కనుక మనం కోపాన్ని నిగ్రహించుకుంటే ప్రత్యర్థి కోపము మటుమాయమైపోతుంది అని చెప్పాడు. సాత్యకి బలరాములు తమ అజ్ఞానాన్ని తలుచుకొని కోపం కారణంగా రాత్రి తాము తిన్న దెబ్బల బాధను మరచిపోవటానికి ప్రయత్నించారు.